ఏమేమి ఉన్నాయి అన్ని కూడా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు దాంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు 100% వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈయన మాట్లాడుతూ అంటాడు, నేను జైలుకు పోతా, నన్ను జైలుకు పోతా, నేను జైలుకు పోతా, మూసిన అడ్డం పెట్టుకొని జైలుకు పోతా అంటాడు, గిరిజనుల కోసం జైలుకు పోతా అంటాడు, వాళ్ళ కోసం జైలుకు పోతా అంటాడు, వీళ్ళ కోసం జైలుకు పోతా ఉంటాడు. అసలు ఆయన చేసిందేదో ఉంది, ఆ తప్పులేవో బయటకు వస్తూ ఉన్నాయి, ఆ తప్పుల్లో జైలుకు పోతా అనేది ఆయనకు తెలుస్తూ ఉంది, సిక్స్త్ సెన్స్. కానీ అది ఒప్పుకోక ప్రజల కోసం జైలుకు పోతా అని చెప్పేసి పెద్ద ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కనీసం ఎమ్మెల్యేలను కలిసినరా, ఎమ్మెల్యేల సమస్యలన్నా విన్నారా? నేను ఎమ్మెల్యేగానే ఉన్నా కదా, ఏ రోజన్నా మమ్మల్ని కలిసి మా సమస్యలు విన్నారా? మంత్రులకైనా దొరికినరా మీరు? కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుంటాండు, వాళ్ళని ముద్దాడుతాండు, అదంతా కూడా అది న్యాచురల్ అనేది ఎవరికైనా తెలుస్తుంది, న్యాచురలా కాదా అనేది. నువ్వు న్యాచురల్గా చేసి ఉండుంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసి ఉండాల్సింది. కానీ ఈరోజు ప్రతిపక్షముకు లాగానే ఏమన్నా అంటే నీ ప్రభుత్వాన్ని దింపేదాకా నేను నిద్రపోను అంటాడు. ఎట్లా దింపుతావు? 5 ఏళ్ళ దాకా నీకు ఏం అధికారం ఉన్నదని దింపుతావు? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ కూడా లేదా కే సైకోరావు నీకు? ఇప్పుడు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఎన్నుకున్నాక 5 సంవత్సరాల ప్రభుత్వం నడుస్తుంది. మైనార్టీలో పడితే కానీ ప్రభుత్వం పడిపోతుంది. ఏమన్నా అంటే నేను దీన్ని దించుతా, నేను దించేదే అని అంటాడు. అది అసలు నాకు అర్థమే అవుతలేదు, ఎందుకంటాడు ఆయన ఆ మాట అని చెప్పేసి. 5 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని దింపి అని మాట్లాడితే ఓ పద్ధతి ఉంటుంది, కానీ మేము ఇప్పుడే దింపుతా అని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఆయన ఒకలాగా చెప్పాలంటే ఒక మానసికంగా ఆయన ఒక ఇబ్బందిలో ఉన్నాడు. 10 సంవత్సరాలు రారాజులాగా రాష్ట్రాన్ని ఏలి మరి ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడిచిన ఇప్పుడు ఆయనకు మొత్తం అధికారం పోయి, మరి అంటే ఒక ఆకాశం నుంచి ఒకటేసారి భూమి మీద పడేస్తే ఆయనకు మొత్తం ఒంట్లో ఉన్న ఎముకలన్నీ ఇరిగిపోతే ఏ పరిస్థితి ఉన్నదో ఆ పరిస్థితిలో ఉన్నాడు. మళ్ళీ ఈ మధ్యలో పాపం చెల్లె బయటకు వచ్చింది. చెల్లె లోపల ఉన్న రోజులు కొంచెం హ్యాపీగానే ఉన్నట్టున్నాడు. చెల్లె బయటకు వచ్చినాక మరి ఏవో కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరి కాసేపు హరీష్ రావు కవిత ఒకటైందో ఏతాన్రని, లేకపోతే ఏదో కేసీఆర్ కవితకి ఏదో ఆమెకు ప్రముఖ స్థానం ఏదో ఇవ్వబోతున్నాడని, మరి కొంచెం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మన కొంచెం ప్రజల్లో చులకన కావడానికి కేసీఆర్ కేటీఆర్ చేసే కార్యక్రమాల వల్ల కొంత పేరు పడిపోతుందని ఇటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఆ విధంగా కూడా కొంత మానసిక ఇబ్బందులు ఆయన ఉన్నాడేమో అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కనుక ఒక్కటే, మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల క్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం విద్య వైద్యం ఈ 4 ఇంటిని, సంక్షేమము అభివృద్ధి విద్య వైద్యం ఈ 4 ఇంటిని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో, మీ అందరికీ కూడా తెలుసు 9వ తారీఖు వరకు కూడా ఈ తెలంగాణ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి దానితో మరి ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు మరి రాతపూర్వకంగా కాదు, మేము ఫిజికల్గా కూడా వాటిని మేము చెప్పబోతా ఉన్నాము. మరి దాని ద్వారా వాళ్ళకి అప్పటికైనా తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను, మా ప్రభుత్వం ఏమేమి చేసింది, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అని చెప్పి తెలుస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇంకొకటి, ఈయన ప్రవీణ్ కుమార్ ఈయన సెక్రటరీగా చేశాడు, గురుకుల పాఠశాలలకు సెక్రటరీగా చేశాడు. ఆయన చేసినప్పుడు 1 కోట్ల రూపాయల డబ్బులు దుర్వినియోగం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే ఆయనను తీసేసిండ్రు, ఆయన వెళ్ళిపోయిండు. మరి అప్పుడు ఆయన మీద ఎటువంటి ఎంక్వైరీ వేయలేదు. అప్పుడు బాలక సువను, గ్యాదర్ కిషోర్ ఇద్దరు కూడా కూరగాయల కొనుగోలు, షూస్ కొనుగోలు టెండర్లు లేకుండా జరుగుతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అప్పుడు పరోక్షంగా దాడి చేసిండ్రు. కానీ తర్వాత ఎటువంటి మరి రియాక్షన్ కూడా వాళ్ళు చూపెట్టలేదు. అప్పుడు భోజనంలో కప్పలు బొద్దింకలు అవన్నీ కూడా వచ్చినటువంటి సందర్భాలు వాళ్లకు తెలుసు. 2018 నుంచి దాదాపు 99 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా డబ్బులు ఆయన ఖర్చు చేయడం జరిగింది. 103 గురుకుల స్కూల్ బిల్డింగులు అన్నీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువుల ఇళ్లలోనే కిరాయికి నడిపించారు. మరి వాళ్ళకి ఎంత లబ్ధి చేకూర్చారో వాళ్ళకే తెలియదు.
1,000 మంది స్టాఫ్ను ప్రభుత్వం అనుమతి లేకుండా రిక్రూట్ చేసుకొని నెలకు 9 కోట్లు ఇష్టారీతిన ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు అనుచరగణంగా ఉన్నారు. మరి ఆయన హయంలో మధ్యవర్తులుగా చాలా పెద్ద ఎత్తున వసూళ్లు కూడా చేశారు. మరి వాటి సంగతి కూడా ఆ రోజు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా కూడా రూల్ ప్రకారం చేస్తూ ఉంది. అప్పుడున్న అవినీతిని ఎండగట్టి పక్కన పెట్టి ఇప్పుడు రూల్ ప్రకారం పోవడం వల్ల కొంత వాళ్ళలో కడుపు మంట మొదలైంది. అరే మేము తినే ఈ అవినీతి సొమ్మును మాకు దక్కకుండా చేస్తూ ఉన్నారని. అదే ప్రవీణ్ కుమారు రోడ్లు పట్టుకొని మరి దళిత బిడ్డగా నేను ఐఏఎస్గా రాజీనామా చేసి ఐపీఎస్ నుంచి నేను ప్రజలకు కోసం పోరాటం చేస్తా అని మరి ఊర్లు తిరిగిండు. మరి అది ఆయన తిరిగేటప్పుడే నేను అనుకునేదాన్ని, ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన మధ్యంతర వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెడతా ఉన్నాడు అని చెప్పి నేను అనుకునేదాన్ని. అంటే దాని వెనకాల ఎవరున్నారు అనేది ఎప్పుడు అర్థమైంది అంటే ఆయన ఎప్పుడైతే వచ్చి టీఆర్ఎస్లో జాయిన్ అయ్యిందో అప్పుడు అర్థమైంది. అంటే దళిత ఓటర్లను ఒక వైపుకు మళ్లించడానికి ప్రవీణ్ కుమార్ను పావుగా వాడుకొని కేసీఆరే ఇదంతా కూడా డ్రామా చేపించాడు అనేది. మరి కేసీఆర్నే తిట్టిన తిట్టు తిట్టకుండా పొల్లు పొల్లు తిట్టి మళ్ళీ వచ్చి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నిటికీ కూడా కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను.